ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ అనే సిరీస్ చేశారు పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ దాంట్లో చెప్పారు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి ఏంటి అని మరి పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలంటారు పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఇప్పుడు ఏదైనా షూట్ లేట్ అయినా అనుకోమంటారా ఉన్నారు ఆల్రెడీ లేదు అనుకోండి సో ఏదైనా షూట్ లేట్ అయినా క్వశ్చన్ చేయడం కానీ బేసిక్గా ట్రస్ట్ ఉండాలి ఇద్దరి మధ్యలో ఇప్పుడు నేను అతన్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికైనా వేరే ఊరు ఏదైనా ఇప్పుడు నేనేదైనా వేరే షూట్కి వెళ్ళినా ఈ షూ ట్రస్ట్ మీ నేను అక్కడ ఏం చేయట్లేదు నా పని నేను చేసుకొని వస్తున్నా అనేటట్టు నమ్మకం అనేది నమ్మకం ఉండాలి ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలన్న నమ్మకం ఇంకేది పనికిరాదు ఇప్పుడు మనం అందం కొన్ని రోజులతో పోతుంది అవును సో అర్థం అంతే ఒకరు ఎక్కువ ఉన్నా ఒకళ్ళు తగ్గాలి అంటే ఇప్పుడు దివ్యశ్రీ గారికి ఒక బాయ్ ఫ్రెండ్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి నమ్మకం ఉండాలి అయితే మరి స్టేటస్ సెలబ్రిటీ అయి ఉండాలా అలా అవసరం లేదు అలా అవసరం లేదు సో నమ్మకం అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు దివ్యశ్రీ గారి ఇన్స్టాగ్రామ్ ఐడి మీ అందరికీ తెలుసు కదా మెసేజ్ కదా అన్నీ చూస్తాను రియాక్ట్ అవుతారా రెస్పాండ్ అవుతారా ఎవరికన్నా కొన్నిటికి ఇప్పుడు ఎవరైనా కొంతమంది చాలా అభిమానంతో పెద్ద పెద్ద మెసేజ్లు మెయిల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రెస్పాండ్ అవుతారు లెటర్స్ అలాంటి చిన్న చిన్న రోజు చిన్న చిన్న పిల్లలు సెవెంత్ ఎయిత్ క్లాస్ వాళ్ళు కూడా పెడుతుంటారు ఏంటో అర్థం కాదు ఇంకా అలాంటి రియాక్ట్ అవ్వాలి సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లలు అంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే చిన్న చిన్న పిల్లలు ఉంటారు లవ్ యూ దివ్య అన్న మెసేజ్ వస్తూ ఉంటాయి నాకు ఎప్పటికీ అర్థం స్పెల్లింగ్ అదే కదా ప్రపోజల్స్ అయితే వస్తాయి బానే మరి అండర్స్టాండింగ్ నమ్మకం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కదా వాళ్ళల్లో ఎందుకు వెళ్ళట్లేదు నాకు బెటర్ అన్న అంటే మీరు ఇంటరాక్ట్ అవ్వాలి కదా వేకెన్సీ బోర్డు అయితే ఇంకా అట్లాగే ఉంది అయితే క్లియర్ అనమాట ఎలాంటి డౌట్ లేదు దీంట్లో మాత్రం అయితే మెసేజెస్ కూడా పెట్టండి చదువుతాను మెసేజెస్ రియాక్ట్ అవ్వకపోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మేడం చెప్పింది కొంచెం పెద్ద మెసేజెస్ పెట్టండి ఎంత పెద్ద మెసేజ్ పెడితే మీరు అంత పెద్ద అభిమాని అని అర్థం అనమాట అక్కడ అంటున్నారు కదా అనే అండి కాదు మేడం అంటే ఇప్పుడు సత్యభామ గారు ఖాళీగా ఉన్నారు లేకపోతే రిలేషన్లో ఉన్నారనే డౌట్ అయితే ఖచ్చితంగా మీ అభిమానులకు ఉంటుంది అందుకనే వాళ్ళ తరఫున నేను అడిగాను క్లియర్ చేశాము మీరైతే ఖాళీగానే ఉన్నాము అని చెప్పారు ఎలాంటి క్వాలిటీస్ కావాలో కూడా చెప్పారు సో చూద్దాం నాకు తెలిసి మేబీ ప్రపోజల్స్ రావచ్చు ఇంకా ఖచ్చితంగానే చూద్దాం హోప్ఫుల్లీ అయితే ఇప్పుడు దివ్యశ్రీ అమ్మ కూర్చియా నాన్న చిన్నప్పుడు చిన్నప్పుడంతా మమ్మీ పెద్దగా అయిన తర్వాత డాడీ అవునా సో ఇప్పుడు నేను మా డాడీ మా చెల్లి ఇక్కడ ఉంటాం హైదరాబాద్లో మమ్మీది గవర్నమెంట్ జాబ్ వచ్చింది లైక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తను షిఫ్ట్ అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఊరు ఓకే అందరం కలిసే ఉండేవాళ్ళం చిన్నప్పుడు మెల్లమెల్లగా ఇంకా ఇలా కెరీర్ పనులు చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పుడు పెళ్లి చేసేసారి తనకి సో చదవాలి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి సో మేము పుట్టిన తర్వాత చదవడం స్టార్ట్ చేసింది అయితే మమ్మమ్ బిగ్గెస్ ఇన్స్పిరేషన్ ఏ మీకు ఖచ్చితంగా డెఫినెట్ గా అంటే ఎక్కడా కూడా ఆగిపోకూడదు మనకు నచ్చింది మనం ఎప్పటికైనా కానీ ట్రై చేయాలి ట్రై చేయాలి సాధించాలి అనేది నాకైతే అయితే మీలో పట్టుదల రావడానికి మెయిన్ కారణం అమ్మగారు అయి ఉంటారు ఖచ్చితంగా అంతే మరి డాడీతోనే కలిసి ఉంటున్నారు డాడీ ఎలా ఉంటారు మీకు ఎంత ఫ్రీడమ్ ఇస్తారు డాడీ ఇప్పుడు అసలు నాకు ఎప్పుడు ఇది చేయకు అది చేయక ఎప్పుడు చెప్పరు నేను ఎవరితో ఉంటాను ఏం చేస్తాను అన్ని డాడీకి తెలుసు ఇప్పుడు మా డాడీ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు అందరం సినిమాలు చూస్తాం మా డాడీ మా అందరికీ వండి పెడతారు సో వాళ్ళతో నేను బయటకెళ్తున్నాను వెళ్తున్నానంటే చాలా బాగా సో నేను వాళ్ళతో బయటకెళ్తున్నాను అంటే నన్ను ఏం రెస్ట్రిక్ట్ చేయరు ఓకే ఏదైనా ఏదున్నా నేను అన్నీ చెప్తాను ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఆఫర్ గురించి అయినా చిన్న చిన్న ప్రమోషన్స్ గురించి అయినా వీలింతిస్తా అన్నారు ఏం చేయాలి సో అంత ఓపెన్ మేము బేసిక్గా మమ్మీ డాడీ అలా ఏం ఉండదు అందరం ఫ్రెండ్స్ లోనే ఉంటాం ఇంట్లో బాగా గైడ్ చేస్తారు అయితే అంటే కెరీర్ పరంగా కూడా కెరీర్ పరంగా కూడా గైడ్ చేస్తా లైక్ మేనేజర్ ఇంకా డాడీ మీకు మరి సిస్టర్తో ఎలా ఉంటుంది సిస్టర్ తో రిలేషన్ కొట్టుకుంటారా బాగా అంతేం లేదు చిన్నప్పుడు ఉండేది గట్టిగా ఇప్పుడు బిజీ అయిపోయినట్టున్నారు దాని జాబ్ అది చేసుకొని వస్తుంది ఇంకా నైట్ వచ్చిందో ఇద్దరం కలిసి కంపల్సరీ టీవీ చూస్తాం ఇద్దరు వచ్చి తూలిపే వరకు టీవీ పిచ్చి మా ఇద్దరికి ఏదో ఒక సిరీస్ పట్టుకున్న అవగొట్టే వరకు చూస్తాం ఖచ్చితంగా అయిపోవాల్సిందే ఇంకా ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా మా చెల్లిని తీసుకొని వెళ్తాను ఇవాళ ఇక్కడికి రాలేదు అంతే మిస్ అయ్యాం మేము ఇప్పుడైతే జాబ్ ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ లో జాబ్ చేసారా జాబ్ నుంచి కెరీర్ లోకి వచ్చారా ఓకే ఏం ఏం జాబ్ చేశారు ఒక టెక్నికల్ సపోర్ట్ దాంట్లో చేశాను సైటల్ అని ఒక ఆఫీస్లో ఓకే అది చేస్తున్నప్పుడు ఇది వచ్చింది అది నైట్ షిఫ్ట్స్ ఉండేది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ చేస్తూ మార్నింగ్ లేచి సో అప్పుడప్పుడు కంప్లీట్ నైట్ షిఫ్ట్ చేసి టమాటాకి వెళ్ళి అక్కడే రెడీ అయ్యి వీడియోస్ చేస్తూ ఉండేదానిలో అది కొంచెం కష్టంగా అనిపించింది మా డాడీ అప్పుడు చెప్పేవాళ్ళు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మానే ఆ జాబ్ వేరేదేమైనా చూసుకోవచ్చు అంటే సరే డాడీ మరి ఇందులోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మొత్తం అని చెప్తే ఒక డ్రైవ్ అని చెప్పారు వచ్చేసి ఓకే కెరీర్ని కనుక అంటే కెరీర్ యాక్టింగ్ కావాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు సత్యభామగా మా ముందుకు వచ్చారు అదే రోజు ఒక జాబే మనకు ముఖ్యం అనుకున్నట్టే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఐడి కార్డ్ వేసుకొని ఇద్దరికి చచ్చిపోతూ చాలా కష్టం అవే నైట్ షిప్స్ అయితే బిగ్ స్టెప్ అంటే మంచి ఏ తీసుకున్నారు మీరు కెరీర్లో అయితే ఇదే ఇది ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనమాట అంటే నటించడం అంత కాదు కాబట్టి కెరీర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అక్కడికన్నా ఇక్కడ తక్కువ డబ్బులు వచ్చినా ఇష్టం ఇప్పుడు అంతే ఏదైనా ఇప్పుడు ఒక ప్రమోషన్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వచ్చినా అంతేం అనిపించదు ఒక మూవీ షూట్ చేసి వాళ్ళు పర్ డే టెన్ థౌసండ్ ఇస్తే కూడా నేను హ్యాపీ ఎందుకంటే అది మీ కెరీర్ బిల్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనల్ని మనం స్క్రీన్లో చూసుకోవడం అనేది ఎప్పటికీ